అకాల వర్షాలు అన్నదాతను నిండా ముంచాయి. చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో రైతుకు కన్నీళ్లే మిగిలాయి. మరిన్ని వివరాలను ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ భూపాల్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో ధాన్యం రైతుల గోస చాలా దారుణంగా ఉంది. గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంది. కేవలం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చాలా ఆలస్యంగా వరి సాగు వేశారు. ఆ నేపథ్యంలో కేవలం ఇప్పుడు 10% మాత్రమే వ్యవసాయ అంటే అమ్ముకోవడానికి కళ్ళల్లోకి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ 10% వచ్చిన ధాన్యం కూడా ఇప్పటి వరకు కొనుగోలు లేకపోవడంతో రోడ్ల మీద ఇలా పోసి ఉన్న పరిస్థితి. దాదాపు 10-15 రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి. రోడ్ల మీద ధాన్యం పోసి తమ అమ్మకాన్ని కోసం సిద్ధం చేసిన పరిస్థితి. ఇక్కడ చాలా ఆలస్యంగా పంటని ఈసారి వరి సాగు చేశారు. అయినప్పటికీ ఆలస్యంగా వచ్చిన నేపథ్యంలో మిగతా జిల్లాల కంటే చాలా ఆలస్యంగానే ఇక్కడ కోతలకు వచ్చాయి. ఇంతవరకు గోనె సంచులు కావాల్సి వస్తే దానికి సంబంధించి, అదేవిధంగా ప్రతి ఏడాది కొనుగోలు చేయడానికి సంబంధించి ఇటు వెలుగు సహకార సంఘాలు వీళ్ళ ఆధ్వర్యంలో లారీలకు సంబంధించి సప్లై చేయడం, అంటే కొన్న తర్వాత వాటిని మిల్లులకి ఎగుమతి చేయడం కోసం, లారీలను ఎగుమతి చేయడం కోసం ఇంతవరకు టెండర్లను కూడా పూర్తి చేయని పరిస్థితి ఏర్పడింది. అంటే ఎంత నిర్లక్ష్యంగా అధికార యంత్రాంగం ఉందో అర్థమవుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇక్కడికంతా కూడా రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి, అంటే మనం మేలకొండపల్లి దగ్గర ఉన్నాం, అంటే ఇటు పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ వరి పంటకి ఎక్కువగా ఇక్కడ వరి పంట సాగు అవుతున్న నేపథ్యంలో ఉంది. దీని నేపథ్యంలో ఏం కొనేది నాదుడే లేడు మార్కెట్లో. గవర్నమెంట్ మేము కొంటాం కింద పోకుండా కొంటాం అని ఆ రోజు ప్రకటన చేసింది. పోయి కేసీఆర్ గారు ఢిల్లీలో కూకుండా రైతులు వానలు వచ్చి మొక్కలు వచ్చి జనం అల్లాడతారు, దానికి సమాధానం చెప్పే నాదుడే లేడు. మేము కింద పోకుండా కొంటాం ప్రతి కింద అని ఆనాడు చెప్పిండు. ఈనాడు కేంద్రం కొంటలేదని ఈనాడు ఈ మాట చెప్తాడు. రైతులు అలో లక్షణాన్ని రోడ్ల మడబడి ఆడుతారు వెళ్ళం పిల్లలు. ఇవాళ దానికి దిక్కోడు అనేది రైతు బంధు ఒకటి చెప్తాడు, 5,000 ఇచ్చి నేను ఏదో బంధు ఇస్తాను మిమ్మల్ని బతికిస్తానని చెప్తాడు. 100,000 రూపాయలు రుణమాఫీ అనడం ఇంతవరకు గత్యంతరం లేదు. ఓట్ల కోసమే ఈ ప్రకటనలు అన్ని. బీజేపీ ప్రభుత్వం నార్లు పోయిండు అంటాడు, తెలంగాణ నార్లు పోయొద్దు అంటాడు, పండించిన దానం కొనే దిక్కు లేదు, కల్లాలల్లా ఒడ్లు పోసి రోడ్ల మీద ఇప్పటికి 15 రోజులు అవుతుంది, తడుతున్నాయి ఎండుతున్నాయి రోజు ఆరదీయటం అవుతుంది, మళ్ళీ పట్టాలు కప్పటం అవుతుంది, మళ్ళీ ఆరదీయటం అవుతుంది. ఇది అంతా అగమ్య గోచరంగా ఉంది. మరి ప్రభుత్వం ఒడ్లు కొంటదో కొనదో ఏది ఎక్కడ చూసినా కొంటాం కొంటాం అంటారు, ఎక్కడ బోర్డులే పెట్టలే. ఇవాడు 15 రోజులు అయింది అసలు ఎక్కడ కొంటాం అనేది మార్కెట్లల్లా పెట్టలేదు కొనుగోలు కేంద్రాలు. మరి రోడ్లు ఏమంటే ఐకేపీ వాళ్ళు వాళ్ళు కొంటామన్నారు, వాళ్ళు మాట్లాడటం లేదు. మేము ధాన్యం కొంటాము, ప్రతి ధాన్యం కొంటాము, కొనం అని అంటాం లేదు, కొంటాం అంటుండు, కొంటాం అంటాను. 15 రోజులు అయింది రోడ్డు మీద పోసి దగ్గరేసుకోవడం ఆరదీయటం ఇదే జరుగుతుంది. ఇక మేము ఏం చేయాలా? మందు తాగు సావాలా బతకాలనా పెట్టుబడి ఆ మిషన్లు వాటికే సరిపోతున్నాయి. కూలీలు పెట్టుకోవాలి, 4 కూలీలు తీసుకురావటం ఎగేయటం ఓడవటం సరిపోతుంది, అదే సరిపోతుంది. గతంలో కంటే కూడా కొనుగోలు కేంద్రాలు తగ్గించిన పరిస్థితి. మరోవైపున రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అసలు కొంటారా కొనరా, ఎవరు కొంటారనేది మాకు అవసరం లేదు, మా ధాన్యాన్ని కొనండి మొర్రో అంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ ఖమ్మం నుంచి. నిర్మల్ జిల్లా కడెం మండలంలో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతు సహకార సంఘం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసిపోయింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సారంగపాణి అందిస్తారు. మరి ధాన్యం కొనుగోలు వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. రోజుల తరబడి కొన్ని చోట్ల కొనుగోలు లేక, కొన్ని చోట్ల వర్షాల వల్ల, కొన్ని చోట్ల అయితే మ్యాషర్ సరిగా రాకపోవడం మూలంగా రైతులు కేంద్రాల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇది సారంగపూర్ మండలం జామ్ గ్రామం సంబంధించి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాయి. ఇక్కడ రైతులు అయితే రోజుల తరబడి ఇక్కడే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు కొన్ని చోట్ల కొనుగోలు చేసి లారీల్లో వడ్లను తరలించినా ఇక్కడ ఆలస్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చెప్పే ఎన్ని ఎకరాలలో వేసినా ఏమేమి సార్? 2 ఎకరాలు వేసినా, వేసి 15 రోజులు అయింది, ఇప్పటికీ మ్యాచారం లేదు, అది లేదు ఇది లేదు అంటున్నారు. ఆల్రెడీ 20 వచ్చింది, అయినా సంచులు ఇవ్వడం లేదు. మళ్ళీ నిన్న లాస్ట్ మొన్న ఒక లారీ వెళ్ళిపోయింది, ఆ లారీని ఆపేసిండట, అందువల్ల వీళ్ళు మాకు బాగా టైట్ చేస్తున్నారు. మ్యాచర్ 10-15 దాకా వస్తే ఇస్తారా లేకుండా లేదట, ఆ 15 రావు, ఈ 3 నెలలకు మాత్రం అసలుకే రావు, ఇంకా 2-3 నెలలు అయినా రావు. ఈ 3 నెలల పంట, ఈ 2 నెలలు అమ్ముకున్నందుకు 5 నెలల పంట అవుతుంది మాకు. ఎట్లా ఇప్పుడు ఈ అడ్డకి చూసుకుంటావా లేకపోతే పంట పెడతావా, ఏం చేసుకుంటావు చెప్పియా? 4 ఎకరాలు వేసినా 7-15 రోజులు అవుతుంది. ఈ మ్యాచర్ 20-21 ఇలా చూపెడుతుంది. ఈ వాతావరణం ఏమో బాగలేదు, ఈ రైతులేమో ఇబ్బంది బాగా అయిపోయి. ఇంకా ఇప్పుడు ఒక 20% కట్ చేసిండు, ఇంకా దగ్గర ఇంకా 90% అయితే కటింగ్ ఉన్నది.
ఇవన్నీ వచ్చేటప్పుడు ప్లేస్ లేదు మళ్ళా కొట్లాడుకుంటారు అందరూ నేర్పుతున్నా గానీ ఇక మేజర్ ఎత్తలేవని అట్టనే ఉంచుతున్నాం సార్ ఎలుము పలస నేర్పుతున్నాం ఏం చేయాలి ఆరు ఎకరాలు వేసిన ఇవి అత్తున్నాం పొద్దున మళ్ళా సాయంత్రం ఆరు ఒకటి దగ్గర నుండి మళ్ళా కప్పిపోతున్నాం మా వీటిని ఏం పని చేసలేదు బయట ఏం పని చూడలేదు ఇవి ఏం పని కోతున్నాం ఇవే పడుకోండి కాదు ఇట్లా అత్తున్నాం సార్ ఈయనే ఉంటున్నాము వాళ్ళ ఇప్పుడు పొద్దున వచ్చావు ఇది ఒక మనిషి కలిసి ఇద్దరం మలిపేసాము ఆయన నేను మా పలస ఉన్నాయి చూడు పారు పలసగా అవి అత్తలే పడుతున్నారు ఎట్లా ఎత్తాం సార్ ఇంత పలస చేస్తున్నా కానీ ఈయనే ఉంటున్నాము ఏ పని చేస్తావు కోతలు పెడుతున్నారు కోతలు అంటారా నాలుగైదు కిలోలు కోతలు పెడుతున్నారు సార్ ఇప్పుడు ఒక ఆరు వేదన దిగుతలేరట అచ్చుక నాలుగు ఇప్పుడు ఐదు మొన్న మేజర్ చూసినట్టు ఇప్పుడు దించలేరట లారీ సార్ ఓకే మరి కొంతమంది ఉన్నారు మీరు ఎన్ని ఎకరాలు అయ్యారండి ఎన్ని రోజుల నుంచి ఉన్నారా ఇప్పుడు దగ్గర దగ్గర 18 రోజులు అవుతుంది ఇక్కడికి వెళ్ళి వడ్లు వదలతలేదు ఏమన్నా అంటే వాతావరణం అంటుండ్రు మ్యాచ్ వస్తలే అంటున్నారు పోయిన రాళ్ళు దించలేరు అక్కడికి పోయేసరికి దించుకుంటాం 10 కిలోలు కట్ చేస్తాం అంటున్నారు లేదా 5 కిలోలు కట్ చేస్తాం అంటున్నారు మాకు గత్యంతరం లేక ఏం చేద్దాం అక్కడికి వెళ్ళి వాపసు తీసుకునే బదులు దించమని చెప్పేసి చెప్పడం అయిపోతున్నది ఇక్కడికి వెళ్ళిన వేరే సెంటర్లోకి వెళ్ళి లారీలు అన్నీ పోతున్నాయి ఇక్కడ సెంటర్లోకి వెళ్ళి లారీ ఇప్పుడు జస్ట్ 3 లారీలు పోయినాయి అంతే ఆ 3 లారీలకి ఒక లారీ ఇప్పుడు ఆగిపోయింది అతనే నిర్మల్ జిల్లాలో అయితే 192 సెంటర్లకు గాను 151 సెంటర్లు ఇప్పటి వరకు ఓపెన్ చేసి 130,800 మెట్రిక్ టన్నులకు గాను 30,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు ఇంకా 115,000 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయాల్సి ఉంది దీనికి సంబంధించి కొనుగోలు ఆలస్యం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి రైతులు రోజుల తరబడి పలిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక వర్షాలు వస్తే అగమ్య గోచరమైన పరిస్థితి ఇప్పటికే కొన్ని కేంద్రాల్లో వరిధాన్యం తడిసిపోవడం కొన్ని చోట్ల మొలకలు రావడం మరికొన్ని చోట్ల రంగు మారడంతో రైతులు లబోదిబో అనాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది మ్యాచర్ రాలేదని వివిధ రకాల సాకులు చెప్పడంతో పాటు ఆ తర్వాత తీసుకెళ్లినా సైతం కోత విధిస్తే గానీ లారీ అన్లోడ్ కాదంటూ వేధిస్తున్నట్టుగా రైతులు అయితే చెప్తున్నారు ఇది రైతుల దైన్య పరిస్థితి కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ జామ్ గ్రామం నుంచి అకాల వర్షానికి ధాన్యం నీటి పాలైంది నిన్న కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పూర్తిగా తడిచిపోయింది కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన 15 రోజులు అవుతున్నా ధాన్యం తూకం వేయలేదంటున్నారు రైతులు అప్పు తెచ్చి పంట పండిస్తే తమకు మిగిలింది కన్నీళ్లే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొలకలు వచ్చి పంట నాశనమైందని వాపోతున్నారు రైతన్నారు కేంద్రాల వద్ద రైతుల దైన్య పరిస్థితి చూస్తే కళ్ళకు కళ్ళంట నీళ్లు రాక మనం ప్రస్తుతం చూసుకోవచ్చు నిర్మల్ జిల్లాలో ఉన్న నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద చూసుకోవచ్చు పూర్తిగా వర్షానికి తడిసి దీంతో పాటు మొలకలు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కొన్ని బియ్యంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది రైతు కొనుగోలు కేంద్రాల వద్దనైతే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది మనం ప్రస్తుతం చూసుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తిగా మొలకలు రావడం జరిగింది రైతు మనకు అందుబాటులో ఉన్నారు రైతుతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏంది ఇట్లా అయింది ఏం చేద్దాం సార్ ఏం చెప్తావు ఇక ప్రకృతి అని చెప్పేసి మొత్తం ఇజ్జెత్తుళ్ళు ఇక మొత్తం బియ్యమే సార్ ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పి ఎంత రాసు కావాలా పెట్టుబడి పెట్టింది లక్షలల్లా ఇంట్లో మాకు ఏం దిగుబడి రాలేదు ఏం రాలేదు ఎక్కడైనా ఒక ట్రాక్టర్ వెళ్తుంది సార్ 3 ఎకరాలు పెట్టిన నేను ఒక సొసైటీ డైరెక్టర్ కూడా చెప్తున్నా దీనికి సెంటర్ కూడా డైరెక్టర్ నేను నాకేం న్యాయం జరుగుతలేదు రైతులకు నేనేం న్యాయం చేయాలి చెప్పండి పూర్తిగా కొన్ని రంగు మారడం జరిగింది దాంతో పాటుగా కొన్ని చోట్ల మొలకలు రావడం జరిగింది మరికొన్ని చోట్ల బియ్యంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పండి పూర్తిగా ఎండడం వల్ల పూర్తి కంప్లీట్ అక్కడనే కోత నిలువు మీద ఎండడం వల్లనే ఈ రైస్ వెళ్తాయి అట్లా అన్నట్లు స్టార్టింగ్ తీసుకొచ్చినప్పుడు 23 మ్యాచర్ వచ్చింది 23 మ్యాచర్ వచ్చింది అప్పుడే సంచులు ఇస్తే ఇప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకోడు తప్ప మిగతా ఏం లేదు సార్ ఇక ఇంకొక 4% అయింది సార్ ఇంకా 75% ఉన్నాయి సార్ ఇంకోసేటి అవి ఎప్పుడు ఇక్కడ పోద్దామన్న ఇక్కడ చూడండి స్థలం కూడా లేదు మాకు అసలు ఎక్కడ పోయినా మాకు అర్థమైతలేదు ఏం చేయాలో అర్థమైతలేదు మొత్తం మొలకలు వచ్చి నాశనం అయిపోతున్నాయి సార్ అసలు ఇవి మొత్తం భూములను నమ్ముకొని ఇట్లా ఓలంపిస్తున్నది మళ్ళీ ఇది బాగా అంటే బాగా ఘోరంగా ఉన్నారు సార్ మాకు కొనేటోళ్ళు లేరు పట్టించుకునేటోళ్ళు ఒక రాజకీయ నాయకుడు కూడా వస్తలేరు సార్ ఎవ్వరు వస్తలేరు మీనే ఉన్నాయి ఇంకా రాలే మేషర్ రాలే 23-24 వస్తున్నాయి ఇయ్యమన్నట్టే సత్వకుండా ఈ వర్షం పడితే పారిగప్తున్నాం మరి ఏం చేస్తాం ఇప్పుడు రాత్రి వర్షం పడితే మళ్ళీ ఉరికి రావాలి ఇంకా పారిగపోతున్నాం మరి ఏం చేస్తాం బీగరు 20 రోజులు పొలం కోసి ఒక దగ్గర 19 వచ్చింది ఒక దగ్గర 21 వచ్చింది అయినా సంచుమెంట్ ఇస్తలేరు మాకు మూడు అవుతుంది ఆనవారితే మళ్ళీ పరిచయం పారీ లేవు ఇదే ఉండి అవుతుంది ఇంకా వేరే పని చేసుకుంటేందుకు ఏం ఛాన్స్ ఉండలేదు బాగా ఇబ్బంది బాగా అవుతున్నది
జల్లి ఇప్పటికైనా కానీ కొంచెం సంచులు ఇప్పించి కొనే పరిస్థితి చెత్త పోపడినట్టు మాకున్నది. రైతుల ఆవేదన ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు, పూర్తిగా కొనుగోలు కేంద్రాల వద్ద కొన్ని చోట్ల తడిసి మొలకలు రావడం జరిగింది, మరికొన్ని చోట్ల అయితే పూర్తిగా పనికి రాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఈ కొనుగోలు కేంద్రం వద్ద కొంతమంది రైతులు ఇలా మొలకలు వచ్చి పనికి రాకుండా పోయిన పరిస్థితి, మరికొన్ని అయితే పూర్తిగా ఎండి బియ్యంగా మారుతున్న పరిస్థితి సైతం ఉన్నట్లుగా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి తమ పంటను త్వరగా కొనుగోలు చేయాలని రైతులు అయితే వేడుకుంటున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ నిర్మల్ జిల్లా నుంచి. అకాల వర్షానికి జగిత్యాల జిల్లాలను ధాన్యం నీటిపాలైంది. రాయకల్ మండలంలో నిన్న కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన 15 రోజులు అవుతున్నా ధాన్యం తూకం వేయలేదంటున్నారు రైతులు. అప్పు తెచ్చి పంట పండిస్తే తమకు మిగిలింది కన్నీళ్లే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షం కూర్చుంది, అందులో మొత్తం అట్లన్నీ నానిపోయినాయి. ఏం చేద్దామనేది ఏం లేదు. గవర్నమెంట్ ఏం టర్పల్లిన్లు ఇస్తానట్లు ఇయ్యలేరు. రైతులు మొత్తం అంతా మురిగి 17-18 కూడా వచ్చినా కానీ ఇంకా 16-15 రావాలని మేచర్ కుదురుతారు. మరి కవర్లు ఇవ్వపరి, మరి ఇవి ఇవ్వపరి, మరి ఏం చేస్తాడు. ఒకపరి చూడాలంటే మొత్తం నీళ్ళు అయినాయి ఇవన్నీ. మరి ఇది స్పందించి తక్షణ దీనిపై చర్య తీసుకోగలరని కోరుతున్నాం, రైతుల పక్షాన కోరుతున్నాం. ప్రభుత్వం చూసే పరిస్థితుల్లో లేరు. వాళ్ళు ఫ్యాన్ల కింద ఏసీల కింద ఉండి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. రైతుల పరిస్థితి అస్తవ్యస్తంగా అధ్వానమైన పరిస్థితి, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. ప్రతి ప్రజాప్రతినిధులు, నాయకులు ఎక్కడున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎలాంటి రైతుకు సహాయం చేయనటువంటి ప్రభుత్వాలు ఎందుకు, ఈ నాయకులు ఎందుకు, ఈ ప్రతినిధులు ఎందుకు? మాకు తీవ్రమైన ఇబ్బంది జరుగుతుంది, మమ్మల్ని గమనించే నాదుడే లేడు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల కొనుగోలు కేంద్రానికి వచ్చిన బీజేపీ నేతలను నిలదీశారు రైతులు. మీ కేంద్ర మంత్రికి ఫోన్ చేయండి, వడ్లు ఎందుకు కొనరో తేల్చుకుంటామని అన్నారు. కేంద్రం వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏముందా జెండాలు పట్టుకొని వచ్చి రైతులకి కనబడిపోవడం మొసలికట్టు అంతే కానీ అట్లా. నా పేరు ఎంపతి యాదవ్ రెడ్డి, మాసంపల్లి. నేను ఒక రైతును. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఒక ఫోన్ కాల్ చేయండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి మొలకలెత్తాయి. ఐకేపీ మార్కెట్ కేంద్రాల్లో రాసులు పోసిన రైతులు వాటిని ఎప్పుడు కొనుగోలు చేస్తారో అని ఎదురు చూస్తున్నారు. తడిసిన ధాన్యం రైతుల కష్టాలపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అందిస్తారు. అకాల వర్షాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అంతా కూడా తడిసి మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ధాన్యం కొనుగోలులో జాప్యంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు అయితే కళ్ళాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది రైతులు మనతో ఉన్నారు, వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటని చెప్పేసి మనం వాళ్ళతో మనం మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎన్ని రోజుల క్రితం వచ్చారు, ఎట్లా ఉంది వాళ్ళ ధాన్యం కొనుగోలు జరుగుతుంది? దాటిపోయింది ఇప్పటికీ ఇక్కడ ఈ కేంద్రం వాళ్ళకి వచ్చి నెల రోజుల నుండి కూడా ఇప్పటిదానికా స్పందన లేదు. ఒక 2-3 రోజులు మాత్రం లైన్గా ఎత్తారు, ఒక 3-4 రోజులు 2-3 లారీలు ఎత్తారు. తర్వాత ఇక వర్షాల పేరుతోటి ఎత్తడం జరుగుతలేదు. ఇక్కడ యంత్రాంగం కూడా సరైన స్పందన లేదు, దీని మీద చర్య తీసుకోవటం లేదు. ఇక్కడ ఎవరైతే పొలిటికల్గా ఉండరో, నోరుగల వారు ఉండరో, వాళ్ళకే ఎత్తుతారు తప్ప మామూలు రైతు మాత్రం మందలిచ్చే పాపన పోతలేరు. కనీసం 4 రోజుల నుండి పట్టాలకి మొయ్యలేక చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటికైనా స్పందించి యంత్రాంగం మొలకలు వచ్చినా కానీ కొనుగోలు చేయాలనేది మా ప్రతిపాదన. ప్రభుత్వాలు ఒకటే, మాకు ఏ ప్రభుత్వం ఉందనేది సంబంధం లేదు. ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. అలాంటి ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే, మేము కొనుగోలు చేస్తున్నాం, వర్షం అడ్డం వచ్చిందన్నారు. ఓకే, దానికి మేము ఖచ్చితంగా సహకరిస్తాం. వర్షం వచ్చినప్పుడు ప్రకృతిని ఎవరు కాదని లేరు. కానీ పోయిన సంవత్సరం మీరు ఏ విధంగా కొనుగోలు మూమెంట్ చేశారు, ఈ సంవత్సరం ఏ విధంగా మూమెంట్ చేశారు, మీరు రైతు ఖచ్చితంగా నాటు వేసిన దగ్గర నుంచి మీ దగ్గర సమాచారం ఉన్నది, ఏ ఎకరాలో ఏ గుంటలో రైతు ఏ పంట పండించిండు, ఎట్లాంటి ప్లానింగ్ లేదంటే ప్లానింగ్ ఉన్నదని మీరే చెప్పారు. ఆ ప్లానింగ్ ప్రకారము పంట చేతికి ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఈ సంవత్సరం కొనుగోలు స్టార్ట్ చేయకపోవడం వల్ల
మూమెంట్ స్పీడ్ అప్ చేయకపోవడం వల్లనే రైతులు ఇంత దీనాస్థితిలో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మొత్తం కొన్ని వందల మంది రైతులను నిరీక్షించాల్సి వస్తుంది. చివరికి ఉన్న రైతులను కూడా మీరు కొనుగోలు చేయాలి. దయచేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయకుండా మూమెంట్ చేయాల్సిందిగా మేము కోరుచున్నాం. ఈ ఒక ఒక రైతుకు పట్ట వేసరికి నెల రోజులు అంటే ఒక ఆ నాలుగు పుట్ల వడ్లకు 8 బస్తాలు వేస్తే 8 x 16 రోజులు 160 రూపాయలు ఇంటి 30 రోజులు ఆ లెక్కగా ఆ డబ్బులు అవుతున్నాయి. ఎండపో కూలీలకు పెడితే కూలీలకు రోజుకు 500 రూపాయలు అవి 3 రోజులు ఎండపోస్తున్నాం. ఎండపోసి అన్నీ అయినాక వర్షాలు వచ్చి ఆగమైతే మళ్ళీ తీయడం. ముందర వచ్చి వెనకొచ్చి వాళ్ళని ముందర కొడుతున్నారు, ముందర వచ్చి వాళ్ళని వెనక కొడుతున్నారు. వాళ్ళు చెప్పేదేమో గవర్నమెంట్ చెప్పేదేమో లాస్ట్ మూమెంట్ ఈ లాస్ట్ గింజ దానికొంటున్నారు. లాస్ట్ గింజ లేదు, ఫస్ట్ గింజ లేదు. ఫస్ట్ గింజ ఉండడానికి గతి లేదు. 2 ఎకరాలు రేసిన ఉంటుంది. 2 ఎకరాలు రేసి నెల రోజులు కొచ్చి కోసి రోజు ఎండపోయా పట్టాలు కిరాయి, రోజు పట్టాలు కిరాయి పడుతుంది. ఎండపోయా రోజు 500 రూపాయలు కిరాయిలు. ఇంకా అక్కడ పనులు జరిగిపోతున్నాయి, చెడిపోతున్నాయి. ఇక్కడ రావడం ఈ రైతులు అంతా దాదాపు నెల 15 రోజుల నుంచి కూడా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులు అయితే కళాల వద్ద ఉండి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ కొనుగోలులో జాప్యంతో మాత్రం అకాల వర్షాలతో కూడా ఈ కొనుగోలులో జాప్యం జరుగుతూ ఉంది. రైతులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ధాన్యం కళాల్లో ఉంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి వెంకటరెడ్డి NTV నల్గొండ నుంచి.